जाति पिता महात्मा गांधी हत्य दग्गर नुंची गांधी नगर हत्याकांड वरकु संघ परिवार सागिंचिन पापालु चरित्रलो चीकटी अध्यायालुगा लिखिंचबड्डायि। संघ परिवार पालकुलु भारतीयुल्लो ఒక తరగతికి వ్యతిరేకంగా మరో తరగతిని నిలబెడుతూ ప్రజాతంత్ర లౌకిక భారతదేశాన్ని ఎలా నాశనం చేస్తున్నది మనం చూస్తున్నాం। తరతరాలుగా అన్నదమ్ముల్లా కలిసి మెలిసి జీవిస్తున్న ప్రజల మధ్య మత విద్వేషాగ్నులు రగిలించి మానవతపై దాడి చేస్తున్న ఈ శక్తులకు స్వాతంత్ర్య పోరాటంలో బ్రిటిష్ వాడికి దాసోహమనటం తప్ప ఎదిరించి పోరాడిన చరిత్ర లేదు। హిందూ ముస్లిం భాయి భాయి అన్నందుకు మహాత్మా గాంధీని 1948లో దారుణంగా హత్య చేసిన గాడ్సే ఎవరు? ఆర్ఎస్ఎస్ కు చెందిన వ్యక్తి కాదా? 1992లో అయోధ్యలో బాబ్రీ మసూదిని కూల్చివేసి దేశవ్యాప్తంగా మత ఘర్షణలు సృష్టించి వేలాది మందిని పొట్టన పెట్టుకున్న చరిత్ర ఎవరిది? సంఘ పరివారిది కాదా? గుజరాత్లో గోద్రా రైలు దగ్ధం అనంతరం ముస్లింలను లక్ష్యంగా చేసుకుని 3 నెలల పాటు సాగించిన మారణ హోమాన్ని సంఘ పరివార దాని అనుబంధ మూకలు తగించాయి। అది ఆర్ఎస్ఎస్ ది ఎప్పుడు ఇదే వరుస। ఇందుకు సిగ్గుపడాల్సింది పోయి హిందూ ఆత్మగౌరవ పరిరక్షణకు ప్రతీకగా చూపటం దాని ఫాసిస్ట్ స్వభావాన్ని తెలియజేస్తుంది। నాటి గాంధీ హత్య నుంచి గుజరాత్ నరమేధం వరకు జరిగిన ఘటనలను పరిశీలిస్తే ఈ విషయాలు మనకు అర్థమవుతాయి। 1948 జనవరి 30న హిందూత్వ ఉగ్రవాది నాధూరామ్ గాడ్సే తుపాకీ గుళ్ళకు జాతిపిత నేలకొరిగారు। ఈ దారుణ సంఘటన యావత్ దేశాన్ని తీవ్రంగా కలచివేసింది। జాతి యావత్తు విషాదంలో ఉండగా ఆర్ఎస్ఎస్ వారు మాత్రం మిఠాయిలు పంచుకున్నారు। గాంధీ హత్య తరువాత 1948 ఫిబ్రవరి 27న సర్దార్ పటేల్ నెహ్రూకు లేఖ రాస్తూ ఇది ఖచ్చితంగా సావర్కర్ నేతృత్వంలోని హిందూ మహాసభకు చెందిన ఓ మతోన్మాది శాఖ పన్నిన కుట్ర అని అన్నారు। అలాగే 1948 జూలై 18న శ్యామ్ ప్రకాశ్ ముఖర్జీకి రాసిన లేఖలో గాంధీ హత్య గురించి పటేల్ ప్రస్తావిస్తూ ఆర్ఎస్ఎస్ హిందూ మహాసభ కార్యకలాపాల ఫలితంగా దేశంలో ఇంత దారుణానికి ఒడిగట్టే పరిస్థితి దాపురించింది అని రాశారు। అయోధ్యలో బాబ్రీ మసీద్ ఉన్న చోట రాముని జన్మస్థలమంటూ ఆర్ఎస్ఎస్ బీజేపీ పెద్ద ఎత్తున ప్రచారం చేశాయి। దీనికి పురావస్తు శాఖ పరిశోధనల్లో కానీ చారిత్రకంగా కానీ ఎలాంటి ఆధారాలు లభించలేదు। ఎవరు దీనిని రుజువు చేయలేకపోయారు। దీంతో ఇది విశ్వాసానికి సంబంధించిందంటూ సంఘ పరివార్ బుకాయించి ఆ చారిత్రక కట్టడాన్ని కూల్చివేసింది। మసీదు కూల్చివేతకు ముందు తరువాత హిందూత్వ శక్తులు సృష్టించిన అల్లర్లలో వేలాది మంది చనిపోయారు। పెద్ద ఎత్తున ఆస్తులు ధ్వంసమయ్యాయి। బాబ్రీ మసీద్ కూల్చివేత స్వతంత్ర భారత చరిత్రలో ఒక మాయని మచ్చగా మిగిలిపోతుంది। బాబ్రీ మసీద్ కూల్చివేత జరిగిన 10 ఏళ్లకు గుజరాత్ లో ముస్లింల ఊచకోత కోసిన దారుణ సంఘటన చోటు చేసుకుంది। గోద్రా అనంతర గుజరాత్ మరణకాండలో ఆర్ఎస్ఎస్ సాయుధ విభాగమైన భజరంగ దళ్ విహెచ్పి పాత్ర అందరికీ తెలిసిందే। మోడీ నాయకత్వంలోని గుజరాత్ ప్రభుత్వ ప్రత్యక్ష సహకారంతోనే ఇదంతా సాగిందని మాజీ డిజిపి శ్రీకుమార్, ఎస్పీ సంజీవ భట్ వంటి పోలీస్ ఉన్నతాధికారులు పలు కమిషన్లు ఇచ్చిన నివేదికలు తెలియజేస్తున్నాయి। ఆ అల్లర్లలో కాంగ్రెస్ ఎంపీతో సహా 2000 మంది చనిపోయారు।